పది రోజులు చూస్తున్నట్టు విపరీతంగా కేసులు నమోదవుతా ఉన్నాయి. దానికి ఏంటంటే ప్రజలు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలియజేశాం, మీ ద్వారా చెప్పాం, మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్పాం, దండం పెట్టి బతిలాడాం, చివరకు ఒక విధమైన ట్రీట్మెంట్ చేసి కూడా కంట్రోల్ చేశాం, కంట్రోల్ అయ్యింది లాస్ట్ టైం. అయితే ఇప్పుడు ఎందుకంటే ప్రజలు పోయినసారి తెలుసు కదా దాని యొక్క ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది, దాని నష్టం ఎంత జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు కదా. ప్రజలు ఇంకా ఎడ్యుకేట్ అయి ఉన్నారు, ప్రజలలో మార్పు వస్తుందని మేము ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. కనపడ్డప్పుడు చలానా వేయటం లేదు, బండి ఆపి చెప్పడం, మాస్క్ ధరించండి, మాస్క్ పెట్టుకొని కంపల్సరీ అని చెప్పడం, అట్లా రకరకాలుగా చెప్తూ వచ్చాం. అయితే ప్రజల్లో అదేమి కనిపించట్లేదు, ఏం కాదు, ఏమవ్వదు, నాకేమవ్వదు అనే ఒక ప్రతి ఒక్కరు కూడా నాకేమవ్వదు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. అది మంచి ఒపీనియన్ కాదు, తప్పు అనే దాని మీద ఈరోజు నేను మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసాం, వెయిట్ చేసాం, ఫైన్ రాసాం, ఫైన్ వేసాం, అయినా ప్రజల్లో మార్పు రాలేదు. ఒకరోజు టైం ఇస్తాం, టైంలో రేపు శ్రీరామ పండుగ, రేపు అయిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళా పోలీస్ కొంత కటువుగా, రేపటి నుండి కొంత కటువుగా ఉండాలి. ఉండకపోతే అంటే ప్రజలు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఎందుకు అవమానకరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏదో మనం ఆపి కొచ్చింగ్ చేసి అప్పుడు జరిగిన చిన్న చిన్న ఇష్యూస్లో ఇబ్బంది అవుతుంది, అందుకని వాళ్ళకే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళకే వాళ్ళ మార్పు వస్తుంది అనే కాన్సెప్ట్లో ఒక 15-20 రోజుల నుంచి వెయిట్ చేస్తాం. అయినా ప్రజలు ఏం మార్పు రాలేదు, ప్రజలు మాకేమైంది లేదు, మాకు కాదు అంటే మార్కెట్ దగ్గర అయితేనేమి, షాపుల దగ్గర అయితేనేమి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మేము అడ్డేవి గారు తిరిగి, కమిషనర్ గారు తిరిగి, పోలీసులు తిరిగి, మేమంతా తిరిగి ఎంత చెప్పినా ఆ టైంకి ఇంట్లో మర్చిపోయాను సార్, జేబులో ఉంది సార్ మాస్క్, లేకపోతే ఎంతకున్నా మా మిస్సెస్ దగ్గర బ్యాగ్లో ఉంది సార్ అంత రకరకాల కారణాలు చెప్పి ఫైన్ వేయించుకుంటున్నారు. కానీ ఆ ఫైన్ కడతానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ కసేపు మాస్క్ పెట్టుకోవడానికి మాత్రం పబ్లిక్ ఇష్టపడలేదు. దయచేసి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో ఉంటే మొత్తానికి వచ్చేస్తుంది, అంతకుముందు ఒక ఇంట్లో ఉంటే ఆ పక్కన వాళ్ళకి వచ్చేది కాదు, అదేంటంటే ఇమ్యూనిటీ ఫార్ ఎక్కువ ఉంది, అలా ఇది తక్కువ ఉంది అందుకు వచ్చింది అనేవాడు. ఈరోజు నాకు లేదు, ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది. సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది, దయచేసి సెకండ్ డోస్ వేసుకున్నాం లేకపోతే ఫస్ట్ డోస్ వేసుకున్నాం మనం ఎట్లా తిరగొచ్చు అనేది అపోహ మాత్రం వద్దు. సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. అయితే దానికి ఏం చెప్తారంటే సైంటిస్టులు అంత ప్రభావం చూపదు, తక్కువ ప్రభావం చూపుద్ది అంటున్నారు. అందువలన డోసెస్ వేసుకోవడం అని కూడా, వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా అందరూ చేయండి, తీసుకోండి. మేము రేపటి నుంచి పోలీస్ ఇప్పటి వరకు ఈ 15 రోజులు చేసిన పద్ధతిని మార్చి చేద్దాం రేపటి నుంచి అని ఒకటి అనుకుంటున్నాం. ఇది మీ ద్వారా ప్రజలు తెలియజేయాలి. మేము ఎందుకు చేస్తున్నాం అనేది అంటే మీకోసమే చేస్తున్నాం, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం. ప్రజలు నష్టపోతున్నారు, రోజుకి తెలుసు కొంత అఫీషియల్గా తేనే అనఫీషియల్గా తేనే డెత్ జరుగుతూనే ఉన్నాయి, కేసులు ఎక్కువైపోతున్నాయి. కొన్ని కేసులు చెప్పట్లేదు, చెప్పకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు, చాలామందికి వస్తుంది. అందువల్ల మీ ద్వారా మేము దండం పెట్టి మేము రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే ప్రజల్ని కావాలి, సబ్ డివిజన్ అంతా కూడా ఎలర్ట్గా ఉండండి, రేపటి నుంచి కొంచెం కట్టుగా బిహేవ్ చేస్తారు పోలీసులు, నేను కూడా రోడ్డు మీద ఉంటాను. ఇంకా ఇప్పటివరకు ఏంటంటే సరే వాళ్ళ వస్తుంది, మార్పు వస్తుంది, మార్పు వస్తుంది చూసాం, రేపటి నుంచి తప్పకుండా రోడ్డు మీద ఉండి తప్పకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమే తెలియని లేదు. ఇంకొక విధంగా చాలా ఎట్లా అయితే ఫీల్ కలిగించాలి అలాంటి కలిగించి తప్పకుండా రేపటి నుంచి ఉద్దృతంగా చేయాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కావాలో మనం చాలా కంట్రోల్ చేశాం, మీ మీడియా ద్వారా, మీడియా మిత్రులు కూడా చాలా ఎక్కువగా రావటం, ఎక్కువగా మీడియా మిత్రులందరూ రోడ్డు మీద ఉండి రోజులు ఎండలో భయంకరమైన ఎండలో రోడ్ల మీద ఉండి మీడియా మిత్రులు కూడా బాగా కృషి చేశారు. లాస్ట్ టైం దాంతోపాటు పోలీస్ అయితేనే, రెవెన్యూ అయితేనే, మెడికల్ డిపార్ట్మెంట్, మీడియా, మున్సిపాలిటీ చాలా బాగా వచ్చేసింది కావాలో.
ఇప్పటి వరకు ఎందుకు డిలే చేశారు అనేది మీకు ఒక అనుమానం రావచ్చు. మీలో మార్పు వస్తుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం ఫేస్ చేశారు చాలా ప్రాబ్లమ్స్ అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా వెయిట్ చేశాం. రేపటి నుంచి చాలా కట్టుగా సీరియస్గా ఉంటుంది. దయచేసి మాస్కులు కంపల్సరీ ధరించండి, మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్స్ ధరించండి. వ్యాపారస్తులు అందరూ కూడా చెప్తున్నాం, మీ షాపుల దగ్గర కానీ విపరీతంగా ప్రజలు కానీ ఎక్కువగా క్రౌడ్ కానీ ఉంటే షాపుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. షాపుల మీద ఏం కేసులు పెట్టాలో ఆ కేసులు పెడతాం. పబ్లిక్కి కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయండి, షాప్ దగ్గరకు వచ్చినప్పుడు శానిటైజ్ ఇవ్వండి, మాస్కులు వాళ్ళకు ఉన్నాయా లేవో మాస్క్ ఉన్న వాళ్ళనే లోపల కలవ చేయండి. దయచేసి మీరు అందరూ అలా చేస్తారని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.